నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ సో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్లు కొనసాగుతున్నాయి లాక్డౌన్ అనేది ఈ కోవిడ్ నైన్టీన్ చైన్ని బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికే వద్దాం తెలంగాణలో ఆరు గంటల నుంచి పది గంటల వరకు మినహాయింపు ఇచ్చారు ఉదయం అంటే నాలుగు గంటల పాటు లాక్డౌన్కి మినహాయింపు ఉంటుంది ఈ లాక్డౌన్ మినహాయింపు టైంలో మహా అయితే షాపులన్నీ తెరుచుకుంటున్నాయి కానీ జనాలు వెళ్ళే పరిస్థితి లేదు సో లాక్డౌన్ మినహాయింపు టైంలో బేసిక్గా జనాలు ఏం చేస్తారు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇంటికి తీసుకురావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఇతర ఇతరవి కొనుగోలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు సో ఇటువంటి నేపథ్యంలో లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పాలి సో ఆటో డ్రైవర్లు కావచ్చు రోజువారీ కు పనులు చేసుకునే కూలీలు కావచ్చు సో వాళ్ళకి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే లాక్డౌన్ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పాలి లాస్ట్ టైం కూడా లాక్డౌన్లో ఎంతోమంది వలస కూలీలు ఊర్లు వదిలి వాళ్ళ ఊర్లకు వెళ్ళడం మనం చూసాం ఎంతోమంది ఉపాధి కోల్పోయిన పరిస్థితులు చూసాం సో ఒక దయనీయ పరిస్థితులు అయితే కనిపించినాయి సో ఇటువంటి టైంలో మరి ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే అలాంటి వాళ్ళని కాస్త ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మొన్నీ మధ్యనే ఆటో డ్రైవర్లు మాట్లాడటం మనం విన్నాం సో అసలు ఈ ఈ మినహాయింపు టైంలో ఆటోలు లేదు మా ఇంటికి మేము ఒక రూపాయి కూడా తీసుకువెళ్ళే పరిస్థితి అయితే లేదు మా చేతులతో మేము ఒక బిస్కెట్ ప్యాకెట్ పిల్లలకి కొనిచ్చే పరిస్థితులు కూడా లేవు సో ఇంత దారుణంగా ఉంది పరిస్థితులు అని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అయితే సో ఇటువంటి సమస్యలన్నీ కేంద్రీకర ఇటువంటి సమస్యలన్నీ చూసి కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి అదేంటి అంటే పన్నెండు వందల యాభై కోట్ల రిలీఫ్ ప్యాకేజ్ని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది బుధవారం జరిగిన ప్రెస్ మీట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప పన్నెండు వందల యాభై కోట్ల రిలీఫ్ ప్యాకే ప్యాకేజ్ని ప్రకటించారు సో ప్రస్తుతానికి ఆర్థిక సమస్యల్లో ఉన్నా కూడా రాష్ట్రం ఈ కరోనా సంక్షోభంలో లాక్డౌన్ సమయంలో ఎవరైతే ఉపాధి కోల్పోయారో ఆ కార్మికులకి కాస్త అండగా ఉండాలి వాళ్ళకి సాయం చేయాలి అనే ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి నిజానికి కర్ణాటకలో ఈ నెల ఇరవై నాలుగుతో లాక్డౌన్ పూర్తి కావస్తుంది సో మరో రెండు రోజులు లాక్డౌన్ పొడిగించాలి అనే అంశం మీద నిర్ణయం తీసుకునే విషయంలో సో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఒక రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించాలి అని చెప్పి సో ఈ రిలీఫ్ ప్యాకేజ్ ద్వారా ఎవరెవరికి ఎంతెంత వస్తుందో ఒకసారి చూద్దాం పూలు పండ్లు కూరగాయలు సాగు చేసే రైతులకు హెక్టార్కు గరిష్టంగా పదివేలు ఇవ్వబోతున్నారు సో పదివేల సాయం ఇవ్వబోతున్నారు అలాగే ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి అలాగే భవన నిర్మాణ కార్మికులకి మూడు వేల రూపాయలు ప్రకటించారు సీఎం యడ్యూరప్ప అని చెప్పాలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సో క్షురకులు రజకులు దర్జీ వాళ్ళు స్వర్ణకారులు మెకానిక్ తదితర అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా రెండు వేల రూపాయలు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సో ఇప్పుడే కాదు అంటే సెకండ్ వేవ్ లాక్డౌన్లోనే కాదు ఫస్ట్ వేవ్ లాక్డౌన్లో కూడా కర్ణాటక ప్రభుత్వం ఇటువంటి ఆర్థిక సాయం ప్రకటించింది అని చెప్పాలి సో ఇలాంటి ఆర్థిక సాయాలు ప్రకటించడం వల్ల కాస్త వాళ్ళు ఊరట చెందే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఇది చాలా మేలు చేసే రిలీఫ్ ప్యాకేజెస్ అనే చెప్పాలి ఇది వాటి త్రీ మినిట్స్ చూస్తూనే ఉండండి ఏబిఎన్